గుడ్ మార్నింగ్ టు ఆల్. గత క్లాస్ లోపల మనము కార్డియాటకు సంబంధించినటువంటి సాధారణ లక్షణాలు, దాంతోపాటు దానికి ఉండాల్సినటువంటి మెయిన్ లక్షణాలు ఏంటి అనేటువంటి అంశాలను నేర్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు క్లాస్ లోపల మనము కార్డియాటర్ని ఏ విధంగా వర్గీకరణ చేయబడింది, కార్డియాటర్లో ఉన్నటువంటి ఉపవిభాగాలు ఏంటి, విభాగాలు ఏంటి అనేటువంటి అంశాలను చూద్దాం. ఓకే, కార్డియాటా కార్డియాటా యొక్క ముఖ్య లక్షణాలు, కార్డియాటా అనేటువంటి వర్డ్ దేనికి వచ్చింది అన్నాం. ఓకే, మరి వెరీ గుడ్. కాబట్టి మనం కార్డియాటా చూసినట్లయితే ఈ కార్డియాటా జీవులను ముఖ్యంగా మూడు విభాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది, మూడు ఉపవిభాగాలుగా విభజించడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఏంటంటే ఎరో కార్డియాటా, సెఫలో కార్డియాటా, వాటివేటా లేదా క్రేనియేటా లేదా యూ కార్డియాటా అంటాం. ఓకేనా, కార్డియాటా వర్గాన్ని ఎన్ని ఉపవిభాగాలు విభజించినా మూడు ఉపవిభాగాలు విభజించాం. అయితే ఎరో కార్డియాటా, సెఫలో కార్డియాటా మరియు వాటివేటా, ఈ వాటివేటనే క్రేనియేటా అని పిలుస్తాం లేదా ఎరో కార్డియాటా కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఏ పదాన్ని ఇచ్చినా మనం గుర్తించగలగాలి, వాటివేటా, ఏ క్రేనియేటా, క్రేనియేటా, ఈ కార్డియాటా అనేటువంటి గుర్తెప్పుడు. కాబట్టి కార్డియాటా వర్గాన్ని ముఖ్యంగా మనము మూడు విభాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది, ఎరో కార్డియాటా, సెఫలో కార్డియాటా, వాటివేటా. ఓకే, మళ్ళీ తిరిగి మనము ఎరో కార్డియాటా చూసినట్లయితే దీన్ని మూడు ఉపవిభాగాలుగా విభాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. దాంట్లో మనం ఏమంటున్నామంటే ఎసిడేసియా, తాల్వేసియా మరియు లాగేసియా అనేటువంటి మూడు విభాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఎసిడేసియా, తాల్వేసియా, లార్వేసియా. ఓకే, ఇవి మూడు విభాగాలు ఉన్నటువంటిది అనేది ఎరో కార్డియాటా. అదేవిధంగా మనకు సెఫలో కార్డియాటా చూస్తే ఒకే విభాగంలో విభజించడం జరిగింది, అదే లెప్టో కార్డీ. ఓకేనా, ఈ రెండింటిని కలిపి ఎరో కార్డియాటా మరియు సెఫలో కార్డియాటా కలిపి మనం ఏమంటున్నాం అంటే ప్రోటో కార్డియాటా అంటున్నాం. దేని దేని కలుపుతున్నాం, ఎరో కార్డియాటా మరియు సెఫలో కార్డియాటా రెండింటిని కలిపితే మనకు వచ్చేటువంటి జీవులు ఏంటి అంటే ప్రోటో కార్డియాటా జీవులు అనేటువంటివి వస్తాయి. ఓకే, నెక్స్ట్ విభాగం వర్టిబ్రేటా, దీన్ని మనం ఏమన్నాం క్రేనియేటా లేదా యూ కార్డియాటా అనేటువంటిగా పిలవడం జరుగుతుంది. అయితే వర్టిబ్రేటా కనుక విభజించినట్లయితే మనకు రెండు ఉపవిభాగాలు అనేటువంటివి వచ్చాయి, అవి ఎనేటా మరియు నెత్రోస్టోమేటా. ఎనేటా మరియు నెత్రోస్టోమేటా అనేటువంటి విభాగాలు దేనికి సంబంధించినవి, వర్టిబ్రేటాకి సంబంధించినటువంటి జరుగు. అదేవిధంగా ఎనేటా కనుక చూసినట్లయితే మనకు అస్టకోడర్మే, ప్లాకోడర్మే అనేటువంటి రెండు ఉపవిభాగాలు వచ్చినటువంటి ఏది అంటే ఎనేటా. ఓకే, కాబట్టి నెత్రోస్టోమేటా చూసినట్లయితే ముఖ్యంగా మనకు ఏడు విభాగాలు విభజించడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి నెత్రోస్టోమేటాలో ఫస్ట్ వచ్చేటువంటిది ప్లాకోడర్మే, కాంట్రాక్టిస్, అస్టెక్టిస్ అనేటువంటివి ఈ ఉపవిభాగాలు అనేటువంటివి నెత్రోస్టోమేటా నుండి వచ్చినటువంటివి. కాబట్టి ప్లాకోడర్మే, కాంట్రాక్టిస్, అస్టెక్టిస్ అనేటువంటివి ఏంటంటే చేపల యొక్క విభాగాలు, ఇది మొత్తాన్ని కలిపి మనం చేపలుగా పిలుస్తాము. వెంటనే వెంటనే ఫ్లాకోడర్మే, కాంట్రాక్టిస్, అస్థిక్టిస్ అనేటువంటివి ఏంటంటే చేపలు. కాబట్టి ఈ చేపలనే మనం ఏమంటారంటే ఎనామ్నియే సంటారు, ఎనామ్నియే సంటారు వెంటనే చేపలను, లేదా ఫ్లాకోడర్మే, కాంట్రాక్టిస్, అస్థిక్టిస్ లను మనం ఏమంటున్నామంటే ఎనామ్నియే జీవులు అంటున్నాం. నెక్స్ట్ ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అనేటువంటి వాటిని మనము చతుష్పాద జీవులు అంటున్నాం. చతుష్పాద జీవులు ఏంటివి, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, వీటిని ఏమంటున్నామంటే చతుష్పాదులు అంటున్నాం. ఈ జీవులన్నింటినీ మరి మనమేమంటున్నామంటే అమ్నియేట జీవులు అంటున్నాం. ఓకేనా, ఎనమ్నియేట జీవులు ఏమో చేపలు, అమ్నియేట జీవులు ఏంటివి, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. కాబట్టి నెత్రోస్టోమేటాను తిరిగి ఎన్ని విభాగాలుగా విభజించామంటే ఏడు విభాగాలుగా విభజించడం జరిగింది. అందులో ప్లాకోడర్మే, కాంట్రాక్టిస్, అస్టెక్టిస్, ఈ కాంట్రాక్టిస్, అస్టెక్టిస్, ప్లాకోడర్మ్ అనేటువంటి చేపలకు సంబంధించినటువంటి విభాగాలు, ఈ మూడింటిని కలిపి మనం ఏమంటున్నాం చేపలు అంటున్నాం. ఈ జీవులన్నింటినీ మరి
Okay, thank you for all.